నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ డిటెక్టివ్ సభ. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రిక్వెస్ట్ వీడియో అన్నమాట. ఎవరి నుంచి అంటే చిన్నపరెడ్డి అజయ్ నుంచి అన్నమాట. సో 25K పీసీ బిల్డ్ బ్రో ప్లీజ్ రిక్వెస్ట్ అనేసి అయితే రిక్వెస్ట్ పెట్టిండు. సో అతని కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా భాయ్. వన్స్ అగైన్ చిన్నపరెడ్డి అజయ్ అన్నమాట. సో అతని కోసం ఈ పీసీ బిల్డ్ చేస్తున్నా. సో లాస్ట్లో ఈ పీసీ బిల్డ్ ఎందుకు చేస్తున్నా అయితే అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే పీసీ బిల్డ్ కలిపాను. సో ఫస్ట్ ప్రాసెసర్ చూసుకుంటే AMD ఆథ్లాన్ 3000G ప్రాసెసర్ తీసుకున్నాం అనమాట. ప్రైస్ చూసుకుంటే 5970 రూపీస్ ఉంది. అండ్ ఆఫ్లైన్లో ప్రైస్ మీకు ఇది 5400-5500కి వస్తుంది అనమాట. అంటే హైదరాబాద్ సిటీ గురించి చెప్తున్నా భాయ్, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. సో ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది అన్లాక్డ్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇది 2 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది. బేసిక్ ఫోటోషాప్ అండ్ యూట్యూబ్ ఎడిటింగ్స్కి సరిపోతుంది. అంటే యూట్యూబ్ అంటే 720p 1080p ఎడిటింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఎడిటింగ్స్కి ఎఫెక్ట్స్ లేకుండా బేసిక్ ఎడిటింగ్కి సరిపోతుంది. అండ్ 5MB క్యాచి ఫైల్ వస్తుంది. 35 వాట్స్ పవర్ కన్సంప్షన్ అనమాట, చాలా తక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తుంది. అండ్ 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద ఉందన్నమాట. అన్లాక్డ్ ప్రాసెసర్, కొంచెం ఓవర్క్లాకింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఓవర్క్లాక్ అయితే వద్దనేసి అనేసి అయితే అడ్వైజ్ చేస్తాను. గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే 3.0 PCI సపోర్ట్ ఉందన్నమాట. డ్యువల్ ఛానల్ మెమరీ సపోర్ట్ ఉంది. ర్యామ్ చూసుకుంటే 2667 MHz ర్యామ్ ఉందన్నమాట. రేడియోన్ వేగా 3 గ్రాఫిక్స్ వస్తుంది. మీరు సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 గ్రాఫిక్ కోర్స్ వస్తున్నాయి అన్నమాట. 1100 MHz ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది. సో ఈ గ్రాఫిక్స్కి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎన్విడియా 730-710 మధ్యలో ఉన్న స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కొంచెం డీసెంట్ గేమ్ ప్లే అయితే వస్తుంది. 720p రెజల్యూషన్ మీద 30 FPS గేమ్ ప్లే అయితే స్మూత్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మదర్ బోర్డ్కి వెళ్ళిపోతాం. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే గిగాబైట్ A320 మదర్ బోర్డు అనమాట. సో మంచి మదర్ బోర్డు. ఎందుకు అనేసి అంటే మీకు ఇక్కడ డీటెయిల్గా చూపించేస్తాను. 2 RAM స్లాట్లు వస్తున్నాయి గైస్. ఫ్యూచర్లో మీరు అడిషనల్గా ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ CPU పెట్టుకోవచ్చు అనమాట. కింద చూసుకుంటే ఇక్కడ ఫ్యూచర్ ప్రూఫ్గా M.2 స్టోరేజ్ ఉందన్నమాట. సో దీని గురించి నెక్స్ట్ చెప్తాను. సో ఇది హై స్పీడ్ స్టోరేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ గ్రాఫిక్ కార్డు ఉంది. గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో. గ్రాఫిక్ కార్డ్ పర్చేస్ చేసుకున్నప్పుడు తర్వాత ల్యాన్ కార్డ్ కానీ ఈథర్నెట్ కార్డ్స్ వేరే వేరే కార్డ్స్ ఉంటాయి, అవి ఇక్కడ PCI అనమాట. జెన్ 6 పోర్ట్స్ ఉన్నాయి కదా, చిన్న పోర్ట్స్ ఉన్నాయి కదా, చిన్న పోర్ట్స్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇది PS2 కనెక్టర్స్ యూజ్ చేస్తారన్నమాట. కీబోర్డ్కి మౌస్కి సపరేట్ పెట్టారు. VGA కేబుల్ అండ్ DVI పోర్టు కూడా ఉంది. HDMI పోర్టు, 4 USB 2.4 ఫోర్స్, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో జాక్స్ కూడా వస్తున్నాయి. ఆడియో మైక్ అండ్ మిక్సర్ జాక్ కూడా వస్తుంది. సో బాగానే ఉంది. డీసెంట్ మదర్ బోర్డ్ అనమాట గైస్. ఒకవేళ బడ్జెట్ ప్రైస్ చూసుకుంటే 4849 రూపీస్ ఉంది. బడ్జెట్ ఎంట్రీ లెవెల్ మదర్ బోర్డ్ అనమాట ఇది. సో ర్యామ్ వచ్చేసరికి 2666 RAM ఉంది గైస్. 8GB తీసుకుంటున్నాం. ఒకవేళ ఇట్లా మీకు 8GB దొరకకపోతే 2666 4GB తీసుకొని సరిపోతుంది. బేసిక్ యూజర్కి అయితే 8GB సరిపోతుంది. మీరు కొంచెం గేమింగ్ కొంచెం లిటిల్ బిట్ ఎడిటింగ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ 8GB తీసుకోండి ప్రస్తుతానికి అయితే. తర్వాత ఫ్యూచర్లో ఇంకొక 8GB టోటల్ 16GB యూజ్ చేసుకొని కూడా రన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టోరేజ్ అనమాట గైస్. స్టోరేజ్ చూసుకుంటే వెస్టర్న్ డిజిటల్లీ M.2 స్టోరేజ్ అనమాట. సో ఈ M.2 స్టోరేజ్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా స్లీక్ చిన్నగా ఉంటుంది. మీరు మదర్ బోర్డులు ఉంది కదా, సో మదర్ బోర్డు ఇక్కడ ఓకే. సో మదర్ బోర్డులో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పైన స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్లో పెట్టుకోవచ్చు అనమాట మీరు. సో దీనివల్ల ఏమైందంటే ఫుల్ స్పీడ్ అయిపోతుంది. 10 సెకండ్స్ లోపల ఏమంటారు ఆన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే SSD కూడా ఉంటుంది. అండ్ ఇది M.2 SSD అనమాట. సో డిఫరెన్స్ ఏంటంటే M.2 చిన్నగా ఉంటుంది, SSD అనేది పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ దీంట్లో మీరు ఏమి ఇన్స్టాల్ చేయాలి, 240GB స్టోరేజ్లో ఏమి ఇన్స్టాల్ చేస్తారంటే రెగ్యులర్గా ఆడే గేమ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను రెగ్యులర్గా ఆడేది వ్యాలరెంట్ అనమాట. అండ్ బై ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్కి షార్ట్ కట్ అవన్నీ యూజ్ చేస్తుంటా, కొన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తుంటా. సో మెయిన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో అవి 240GB SSDలో ఈ SSDలో స్టోర్ చేసేసుకోండి. నెక్స్ట్ మూవీస్ అండ్ గేమ్ సెటప్ ఫైల్స్ ఉంటాయి కదా, గేమ్ సెటప్ ఫైల్స్, తర్వాత వేరే వేరే డాక్యుమెంట్ ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు 1TB హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి అయితే 3999 రూపీస్ ఉందన్నమాట. అంటే 3099 రూపాయలు ఉంది. అంటే 3100 రూపీస్ అనమాట.
1 TB హార్డ్ డిస్క్ అన్నమాట. సో హార్డ్ డిస్క్ అయితే ఎందుకన్నా మామూలుగా ఎస్ఎస్డి తీసుకోవచ్చు, అంటే హార్డ్ డిస్క్ కూడా కంపల్సరీ పెట్టుకోండి కాంబో లాగా అనమాట. ఎందుకంటే హార్డ్ డిస్క్ది లైఫ్ చాలా ఉందన్నమాట, ఎస్ఎస్డిది ఎక్కువ లైఫ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్నమాట. సో 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నా కూడా దీని లైఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 3 ఇయర్స్ వారంటీ ఇచ్చారు, ఆ ఎస్ఎస్డి లైఫ్ వచ్చేసరికి 5 to 6 ఇయర్స్ ఉంటే హార్డ్ డిస్క్ వచ్చేసరికి అయితేనేమో 8 to 10 ఇయర్స్ ఉంటుంది అన్నమాట. సో 10 ఇయర్స్ దాకా కూడా హార్డ్ డిస్క్ సాలిడ్గా ఉంటాయి. అందుకోసమే రెండింటి కాంబో యూజ్ చేద్దామంటున్నా. సో ఫైనల్గా ఇవన్నీ కవర్ చేసుకొని ఇవన్నిటికి ఏదైనా ఒక దాంట్లో పెట్టాలి కాబట్టి మనం క్యాబినెట్ తీసుకుంటున్నాం అనమాట. సో ఫింగర్స్ గైస్ బేసిక్ క్యాబినెట్ అనమాట. ఇది క్యాబినెట్ విత్ ఎస్ఎంపిఎస్తో పాటు వస్తుంది, అంటే మీకు సపరేట్గా పవర్ సప్లై యూనిట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మటుకు అయితే నేను ఏం రికమెండ్ చేసాను అంటే కూలర్ మాస్టర్ అయితే తీసుకోండి అనేసి అయితే రికమెండ్ చేస్తుండే. కూలర్ మాస్టర్ అయితే ఏంటంటే హై ఎండ్ లెవెల్కి సరిపోతుంది, కానీ ఇక్కడ మనం యూజ్ చేసే ప్రాసెసర్ అయితే చాలా బేసిక్ ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ అనమాట. సో దానికి ఫింగర్స్ది ఏమంటారు బడ్జెట్ ఉన్న ఏ ఎస్ఎంపిఎస్ అయినా సరే, సారీ ఎస్ఎంపిఎస్ కానీ పవర్ సప్లై కానీ రెండు లేదన్నా సరే కూడా, అంటే రెండు వర్డ్స్ ఒకటే కానీ పిఎస్యు అంటారు అండ్ కొంత ఎస్ఎంపిఎస్ అంటారు. సో బేసిక్గా కూడా ఏ పిఎస్యు అయినా సరే సరిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆదిలోనికి వచ్చేసరికి 35 వాట్స్ పవర్ కన్సంప్షన్ ఉంది. సో పవర్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కూడా వస్తుంది అనమాట. సో అందుకోసమే బేసిక్ క్యాబినెట్ అండ్ బేసిక్ పవర్ సప్లై తీసుకున్నా మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గైస్ ఇక్కడ పైన వెంటిలేషన్ డిజైన్ లాగా ఉంది, గ్రిడ్ లాగా వచ్చింది అండ్ కింద కూడా కొంచెం వెంటిలేషన్ ఉంది. సో ఇక్కడ మీకు ఆన్ రీసెట్ యూఎస్బి 2.0 పోర్ట్స్ ఉన్నాయి, ఆడియో మైక్ అండ్ హెడ్సెట్ పోర్ట్ ఉంది, యూఎస్బి 3.0 పోర్ట్ కూడా వస్తున్నాయి అన్నమాట. దెన్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మీకు 120 mm ఫ్యాన్ వస్తుందన్నమాట. సో దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేసిన అండ్ ఎలా పెట్టాలి ఒకవేళ మీకు ఇది దొరకకపోతే ఇట్లా అనేసి కూడా ఒక వీడియో కూడా చేసిన అనమాట. 120 mm హ్యాండ్స్ ఈ స్పోర్ట్స్ది కూలింగ్ ఫ్యాన్ గురించి చాలా వీడియోస్ కూడా చేసినవి. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంతే కదా ఈ పీసీ బిల్కి అయితే ఇంతే. సో ఇప్పుడు క్యాల్కులేటర్ తీసుకొని, గూగుల్ ఉన్న క్యాల్కులేటర్ తీసుకొని ప్రైజెస్ ఆన్లైన్ ప్రైజెస్ చూద్దాము, ఆఫ్లైన్ కాదు. ఆన్లైన్లో ఫింగర్స్ క్యాబినెట్ తీసుకుంటే 2790 ఉంది. సో 2790 అన్నమాట ఇది క్యాబినెట్. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 3099. తర్వాత చూసుకుంటే ఎస్ఎస్డి అనమాట 2426 ఉంది. నెక్స్ట్ ర్యామ్ 8 GB DDR4 2 GB ర్యామ్ కాబట్టి 2391. నెక్స్ట్ మదర్ బోర్డ్ వచ్చేసరికి కదా 4849 ఉంది. తర్వాత మెయిన్ ప్రాసెసర్ కూడా 5970 ఉంది. సో గైస్ ఇవి కాంపోనెంట్స్ అనమాట. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ ప్రైస్ వచ్చేసరికి అయితే ఏమో క్యాబినెట్ విత్ ఎస్ఎంపిఎస్, సెకండ్ వచ్చేసరికి అయితే హార్డ్ డిస్క్, థర్డ్ వచ్చేసరికి అయితే M.2 SSD, ఫోర్త్కి వచ్చేసరికి అయితేనేమో ఇది ర్యామ్ అనమాట. తర్వాత 5th వచ్చేసరికి అయితే మదర్ బోర్డు, 6th వచ్చేసరికి అయితేనేమో ప్రాసెసర్ ప్రైజెస్ అనమాట. సో ఈక్వల్ టు కొట్టగానే ఎంత వస్తుంది ప్రైస్? ప్రైస్ 21,525 రూపీస్ వస్తుంది. సో మీరు రిక్వెస్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా తక్కువ ప్రైజే వస్తుంది అనేసి అయితే నేను మీకు చెప్తున్నా. సో ఇది ఇంకా సేవింగ్స్ అయితే గైస్. ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఆన్లైన్ ప్రైజెస్ అనమాట. సో మీరు ఆఫ్లైన్కి వెళ్తే ఇట్లా మీకు ఈజీగా ఇది 18,000 లేకపోతే 20,000 లోపల మీకు వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్ చెప్తున్నవి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ ఏపీ నుంచి కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు అన్న ప్రైజెస్ ఎంత ఉన్నాయి అనేసి కూడా. హైదరాబాద్లో అయితే ఈ అనమాట హైదరాబాద్లో అయితే ఇది 18,000 చేంజ్ నుంచి 20,000 మధ్యలో వస్తుంది. సార్ 20,000 పెట్టుకుందాం, ఒక 1500 రూపీస్ మీకు సేవ్ అవుతుంది అన్నమాట ఆన్లైన్కి ఆఫ్లైన్కి. అండ్ మళ్ళీ మీరు ఏపీలో ప్రైజెస్ ఎంత ఉన్నాయి కాబట్టి నాకైతే ముందే తెలియదు. అండ్ తెలంగాణ హైదరాబాద్ సైడ్ అయితే ఈ ప్రైజెస్ ఉన్నాయి, 20,000 రూపీస్లో ఆఫ్లైన్ ప్రైస్ ఉంది, సిటీజీ పారాడైస్ సికింద్రాబాద్. సో ఇప్పుడు నేను అప్డేట్ చేస్తా. సో ఇంతకుముందుకు నేను స్టార్టింగ్లో చెప్పిన ఈ ప్రైస్ కేటగిరీ ఎందుకనేసి, సో యాక్చువల్లీ చినపరెడ్డి విజయ్ నాకు కామెంట్ ఏం చేసిన 25K అన్నారు. సో 25K ఎందుకు చూపిలే అంటే అట్ ప్రెసెంట్ ఇప్పుడు నేను 25K ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకుంటే నాకు వచ్చేది ఇంటెల్ i3 10100F అనమాట. సో ఆ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి డిస్ప్లే లేదు.
సో లోకల్గా ఏం చేస్తారు అంటే అందరూ 710 గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోండి తీసుకోండి అని 710 గ్రాఫిక్ కార్డ్ మోసం చేస్తారు అన్నమాట. సో ఆ మోసం నేను కూడా చేయొద్దు అది తప్పు అనేసి నేను ఆ గ్రాఫిక్ కార్డ్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఆ గ్రాఫిక్ కార్డ్ తీసేస్తేనేమో అది 22,000 పడుతుంది అండ్ ప్రైస్ ఏమంటారు కొన్ని కాంపోనెంట్స్ చేంజ్ అవుతాయి కదా, మదర్ బోర్డ్ పవర్ సప్లై కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పవర్ వోల్టేజ్ ఎక్కువైతుంది కాబట్టి 65 వాట్స్ వస్తుంది అన్నమాట ఇంటెల్ది. సో దానివల్ల నేను యాథ్లాన్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో యాక్చువల్గా చూసుకుంటే ఇంటెల్ది వచ్చేసరికి పవర్ 65 వాట్స్ పవర్ కన్సంప్షన్ తీసుకుంటాం కాబట్టి జర మంచి పవర్ సప్లై తీసుకోవాల్సి వస్తుంది. సో పవర్ సప్లైకి వచ్చేసరికి మళ్ళీ మీకు పవర్ సప్లై క్యాబినెట్కి మీకు మళ్ళీ ఏమంటారు ఒక 3,000 ఇది ఒక 2,000 5,000 క్యాబినెట్కి పిఎస్కి వెళ్ళిపోతాయి. తర్వాత మదర్ బోర్డ్ అయితే పెద్ద ఫరక్ ఏం పడదు, మదర్ బోర్డ్ కార్డ్ చేంజింగ్ కాదు. ప్రాసెసర్ కార్డ్కి వచ్చేసరికి అయితేనేమో ప్రాసెసర్ కార్డ్ మీకు అరౌండ్ 2,000 to 2,500 rupees అడిషనల్గా ప్రైస్ పడుతుంది అనమాట. తర్వాత మిగతాయి ర్యామ్ కాడ స్టోరేజెస్ కాడ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో మెయిన్ ప్రాబ్లం ఏడొస్తుందంటే పవర్ సప్లై అండ్ మదర్ బోర్డ్ కాడ అనమాట. తర్వాత ఏంటంటే అది ఎఫ్ వేరియంట్ అనమాట. సో నార్మల్ వేరియంట్స్ అయితే మనకు దొక్కలేవు. సో ఎఫ్ వేరియంట్ మీకు గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేయాలి. సో ఓవరాల్గా బేసిక్గా గ్రాఫిక్ కార్డ్ ఎంతకు వస్తుంది అంటే మంచిది 1030 మంచిగా వస్తుంది. యావరేజ్గా కొన్ని డీసెంట్ గేమ్స్ ఆడుకోనికి 1030 మీకు ఐ థింక్ 10,000 వస్తుంది ఆన్లైన్లో. ఆఫ్లైన్లో అది 8,000 వస్తుంది. 8,000 మనం ఇంతకు చూసుకున్నాక ఒక 2,000-3,000. సో ఒకవేళ మీరు పీసీ బిల్డ్ చేసినా కూడా అది 31,000 లేకపోతే 34,000 వెళ్తుంది. సో అందుకోసమే నేను తక్కువలో అయినా సరే పర్వాలేదు కానీ ఎక్కువ కావద్దు అనేసి యాథ్లాన్ పీసీ బిల్డ్ అయితే చేసిన, లేకపోతే I3 చేసేటోని. అండ్ ఇంకోటి ఏం చేయండి అంటే ఒకవేళ కంటే మీరు I3 మీ లోకల్ ఏరియాలో తక్కువ ఉంటే ఇట్లా I3 తీసుకోండి విత్ 4GB ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్ తీసుకోకుండా M.2 SSD కానీ లేకపోతే బేసిక్ SSD తీసుకోండి. అది మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. పవర్ సప్లై అయితే ఇది తీసుకొని సరిపోతుంది. అండ్ సార్ పవర్ సప్లై చేంజ్ చేసుకోవచ్చు సార్. క్యాబినెట్ అయితే ఫింగర్స్ క్యాబినెట్ అట్ ప్రజెంట్ ఏపీలో కూడా కొన్ని చోట్ల దొక్కుతున్నాయి. అట్ ప్రజెంట్ కామన్ అయిపోయింది అన్నమాట ఈ బ్రాండ్. సో ఒకసారి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఫింగర్స్ క్యాబినెట్ ఇంకోటి యూజ్ చేసేది ఆ వేరే వర్జన్ అనమాట. C3 ఉంది, నేను C8 యూజ్ చేస్తున్నా. సో గైస్ మీరేమనుకుంటారు ఈ పీసీ బిల్డ్ గురించి, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. చిన్న క్వశ్చన్ అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఈ వీడియో చేయడానికి ఈ లింక్స్ దొలాడి అరేంజ్ చేయడానికి నాకు టైం పడుతుంది. సో దానికోసం ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. అంతే ఈ వీడియోకి, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.